పండి ట్విట్టర్ పండి తీసుకొని అలప్పిలో ఒక చిన్న చాయ్ తాగేసి వద్దాం మార్నింగ్ అని మా హస్బెండ్ నేను వెళ్తున్నాను. చాలా చాలా ఈ సముద్రపు అలలు ఈ సౌండ్ ఈ గాలి చూస్తే చాలా ప్రెజెంట్. ఒకటి వన్ ఇయర్ అయితే కూడా టీ షర్ట్ అట్లే ఫిట్ గా ఉంది అంటే మేము ఎవరు లావు ఎక్కలేదని అర్థం. హాయ్, సో అలపి వచ్చేసామండి. సో టైం ఇప్పుడు నియర్లీ 4:30 అవుతా ఉంది, 4:30 అబో. సో హోటల్ ఇదే అలపిలో. సో ఇప్పుడు రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి బీచ్కి వెళ్తున్నాం. సో బీచ్కి వెళ్ళి హ్యాపీగా సముద్రంలో ఎంజాయ్ చేయబోతున్నాం. సో మా వెహికల్ కూడా వచ్చేస్తాం. హాయ్. సో దారిలో వచ్చినంతసేపు అటు ఇటు రివర్ వాటర్ బ్యాక్ తోకలాగా ఉందండి. సో హౌసెస్ పొడవుగా కట్టుకున్నారు, బోట్స్ ఎవరికి వాళ్ళకి. మనకు కార్లు బైకులు ఎలా పెట్టుకున్నాము వాళ్ళ బూట్స్ పెట్టుకొని వాళ్ళు పర్చేస్ చేసుకుని వెళ్తున్నారు. అన్ని చోట్ల షాపింగ్స్ ఎవ్రీథింగ్ అన్నీ చూసుకుంటూ మంచి మంచి కొబ్బరికాయలు తాగుతూ సో సీనరీని ఎంజాయ్ చేస్తూ ఈ రివర్ వాటర్ నుంచి వరి చాలా నాటారండి. సో ఆ గ్రీనరీలో నుంచి దాటుకుంటూ ఎటుకెళ్ళి కలిపి చేరుకున్నాం. సో ఆలప్పుడ అంటారు దీన్ని, ఆలప్పి అని కూడా అంటారు. సో ఆలప్పుడ అని కేరళ వాళ్ళు అన్నట్టు మనం పలకలేం, బికాస్ జెడ్ అని వస్తుంది అందులో. సో ఇది మా రూమ్ ఎలా ఉంటుందో అని చూడాలి. సో కొంచెం ట్రెడిషన్, కేరళ ట్రెడిషన్గా ఉన్న హోటల్ బుక్ చేశారు. సో రూమ్స్ గురించి మాట్లాడుతున్నారు. సో కేరళలో మీకు విషయం చెప్పాలి, ఇది చాలా ఫేమస్. సిట్ అవుట్ ఇట్లా పెట్టి దీన్ని ఉడెన్ అంతా ఇలా పెడతారు. సో ఇది టోటల్ ఎట్టకేళ్ళకు అలపి చేరుకున్నాం. ఇది రూమ్ ఎంట్రన్స్. అలపికి వచ్చేసామండి, రూమ్కి వెళ్ళాము, ఫ్రెష్ అప్ అయిపోయాము. సో బీచ్కి ఎప్పుడెప్పుడు అని రెడీ అయిపోయి వచ్చేసాము. అలపి బీచ్ ఇది చాలా చాలా ఈ సముద్రపు అలలు ఈ సౌండ్ ఈ గాలి చూస్తే చాలా ప్రెజెంట్గా అనిపిస్తుంది. ఈవినింగ్ 5:30 లోపల చేరుకోవాలనుకున్నాము, చేరుకునేసాము. క్రౌడ్ చూడండి ఎలా ఉందో. ఇంకొకటి వన్ ఇయర్ అయితే కూడా టీ షర్ట్ అట్లే ఫిట్ గా ఉందంటే మేము ఎవరు లావు ఎక్కలేదని అర్థం. సో ఇద్దరం మేము పండి ట్విట్టర్ పండి తీసుకొని అలప్పిలో ఒక చిన్న చాయ్ తాగేసి వద్దాం మార్నింగ్ అని మా హస్బెండ్ నేను వెళ్తున్నాం. హ్యాపీ దీని అవకాశం ఇచ్చాడు, థ్యాంక్ యూ సో మచ్. డాషన్ అంట, వెరీ ఫ్రెండ్లీ, చాలా చాలా పట్టే. ఇది దీనికి 4 ఇయర్స్, ఇంతే ఉంటుందండి, ఇంతకన్నా హైట్ పెరగదు. ఇట్స్ వెరీ 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 ఫ్రెండ్లీ నేచర్.
బట్ కేరళలో చాలా చర్చిలు ఉన్నాయండి. ఇది రోమన్ క్యాథలిక్ చర్చ్ అంటారు దీన్ని, ఫేమస్ ఇన్ అలప్పి. చాలా చాలా బాగుంటుంది అండ్ పురాతనమైంది. ఫేమస్ అలప్పిలో రోమన్ క్యాథలిక్ చర్చ్ అంటే ఎవరైనా చెప్తారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది బయట నుంచి చూస్తాము. డివోషనల్ ప్లేసెస్కి వెళ్తే ఆ పాజిటివ్ రీసెస్ మనకు కూడా వస్తుంది. మనలో కూడా ఒక పాజిటివ్ థింక్, పాజిటివ్ స్మైల్, పాజిటివ్ థాట్స్ వస్తుంది. సో చర్చ్, మసీదు, టెంపుల్ అని లేకుండా ఏదైనా మీరు ఎక్కడైనా టూరిజం ప్లేసెస్కి వెళ్తే డెఫినెట్లీ విజిట్ చేయండి. చాలా చాలా ప్లెజెంట్ ఉంది. ఇదికే గుడికి వచ్చి దర్శనం చేసుకుని తర్వాత గుడి హౌస్కి వెళ్ళాలనుకున్నాం. ఇక్కడ దశావతారాలు ఉన్నాయి చూడండి. ఇంత బాగా వెనుక టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి సైడ్ అన్ని అవతారాలని మనకు దశావతారాన్ని వీళ్ళు నీట్గా చెక్కారు. ట్రెడిషన్ అండి దశావతారాలు అంటే. సో మన కృష్ణుని ఎంత బాగా చెక్కారు. సో కల్కి భగవానుడు అండి తెల్ల గుర్రం ఎక్కి కత్తి పెట్టుకుని వచ్చే ఫైనల్ దశావతారం. సో ఇంకా కలిసి భగవానుడు పుట్టలేదు, కలియుగంలో పుడతారు అని. అక్కడ ఏడుకొండల స్వామి అలమేలుమంగ చెక్కతో నీట్గా టేక్ చెక్కలు, ఆంజనేయ స్వామి, వినాయకుడు, సూర్య భగవానుడు మెయిన్ అందరినీ చెక్కారు. గరుడు, శంఖు, చక్రం వుడ్లో చెక్కి పెట్టారు. బికాస్ ఇది దేనికి అంటే ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏమన్నా చేసేట్లుంటే సంగీతం పాడేవాళ్ళు అలా ఇక్కడ చేస్తారు. సో అది భోజనశాల. जे जे यं शुभजिन्तु इष्टफलसिद्धुल्मदिन्गोरी निर्व्याजप्रौढिकृपावलम्बुनि कतिप्रस्यन्दिदानाम्बुनिम् पूजातत्पद దేవదానవకదంబుం బాలకేళీ కళారాజకౌతుకరంజితోరగపతి ప్రాలంబు హేరంబుని. జే జే శుభజింత
ఇష్టఫల సిద్ధుల్మదింగోరి నిర్వ్యాజ ప్రౌఢి కృపావలంబుని కటి ప్రశందిదానాంబుని పూజాతత్పర దేవదానవ కదంబుం బాలకేళీ కళారాజత్ కౌతుక రంజితో రగపతి ప్రాలంబు హేరంబు నిల్. జే జేయం శుభజింతు నారాయణ తే నమో నమో భవ నారద సన్నుత నమో నమో. అలప్పిలో వెంకటాచలపతి టెంపుల్ అండి, పురాతనమైంది. లోపల వెంకటాచలపతితో పాటు శివుడు కూడా ఉంటాడు, ఇద్దరూ ఉంటారు. సో పురాతనమైన టెంపుల్, ఎంత కట్టడాలు ఎంత బాగుందండి. సమ్ ఇయర్స్ ఇయర్స్ అయినా పెంకులు ఒక్కటి చేంజ్ చేసినట్లున్నారు ఆ వుడ్డు, కానీ లోపల కట్టడం, రాతి కట్టడం చాలా చాలా బాగుంటుంది. సో అలప్పిలో పురాతనమైన టెంపుల్కి మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకున్నాం, మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది.